అడి మేళ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పల్లెలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల్ రైతు నగర్ గ్రామ సర్పంచ్ మద్దినేని నాగేశ్వర గారితో ఉన్నాం. ఈ గ్రామానికి ఇది కొత్తగా ఏర్పడిన గ్రామం, మొదటి సర్పంచ్. సో మొదటి సర్పంచ్గా ఎప్పటికీ కలకాలం ఉండేటట్టుగా పేరైతే ఉంది. అదేవిధంగా ఇక్కడ పనులు సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి ఏం చేయించారు, ఇంకెంత చేయించవలసి ఉంది. సో ప్రభుత్వ పథకాలు ఎంత మేరకు అమలవుతున్నాయి, ప్రభుత్వ అధికారులు ఎంత మేరకు సహకరిస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి ఎన్నిసార్లు విజిట్ చేశారు, మరింత సమాచారం సర్పంచ్ గారిని నాగేశ్వరరావు గారితో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. ఎట్లా ఉన్నారు సార్? గ్రామ సర్పంచ్గా కొత్త గ్రామం, కొత్త గ్రామం, కొత్త సర్పంచ్, అంత బాగా. మొదటి సర్పంచ్, మొదటి సర్పంచ్ ముఖ్యంగా. సో ముఖ్యంగా ఇది ఎప్పటికీ చరిత్రలో రాసుకునే పేరు అనుకుంటా. అవును, ఇప్పటి నుండి అయితే. అవునవును, కొత్తగా ఏర్పడింది కాబట్టి మళ్ళీ మొదటి సర్పంచ్ రారు కాబట్టి ఆ అవకాశం రాదు. రాదు. సో మీకైతే వచ్చింది? వచ్చింది. సో మీకు వచ్చింది కాబట్టి చాలా సంతోషం. అవును. సో ఎప్పటి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు సార్? రాజకీయంలో లేను, నేను సర్పంచ్గా అవ్వకముందు రాజకీయంలో లేను అసలు. నేను అంటే మీది బేసికల్ ఏమైనా వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబమే మాది. ఇక్కడనే మా ఫాదర్ వ్యవసాయదారుడే. నేను మధ్యలో బిజినెస్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. ఓకే. వెళ్ళి వచ్చిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే గారితో అనుబంధం ఎక్కువ ఉంది నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి. సో అందువల్ల 60 ఏళ్ళు దాటినాయి కదా, ఒకసారి ఊరికేమైనా చేద్దామని వచ్చాను. దాని తర్వాత ఊర్లోనే ఉన్నాం ఇక్కడనే. ఓకే. సో జనరల్గా సర్పంచ్గా పోటీ చేసి బిజినెస్ అన్నారు, బిజినెస్ ఏం చేసి? బిజినెస్ మా అబ్బాయి చూసుకుంటాడు. అంటే ఏం బిజినెస్ ఉండే మీకు? నాకు వర్క్షాప్ ఉండే అండి, ఫస్ట్ నుంచి లేత్ మిషన్ వర్క్షాప్ ఉండే. దాని తర్వాత గ్రానైట్ ఫీల్డ్లోకి వెళ్ళాం, గ్రానైట్ మిషన్స్ పెట్టాను. సో గ్రానైట్ మిషన్లకు అంటే పెట్టారు? పెట్టాను. అంటే మిషన్లా లేకపోతే గ్రానైట్? మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్. స్టోన్స్ తెచ్చి కటింగ్ చేసేవాళ్ళం. ఓకే. అంటే స్టోన్ కొనుగోలు చేసేవాళ్ళం? కొనుగోలు చేసేవాళ్ళం కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి. సో అది కొంత కష్టతరమైన అంటారు కదా? అంటే అప్పుడు నడిచింది, అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కష్టతరం ఉంది. అంటే ఏంటంటే స్టోన్ ఇక్కడ కొంత అది న్యాచురల్ మెటీరియల్ కాబట్టి అది ఓన్లీ మనకు ఆ స్టోన్లో ఏముంటే అదే బయటకు వచ్చేది పాలిష్ చేస్తే. సో ఇప్పుడు కొంచెం క్వాలిటీ మెటీరియల్ దొరకట్లేదు, తర్వాత లేబర్ ప్రాబ్లం ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది దాంట్లో కొంచెం. సో బిజినెస్ అనేది ఇప్పుడు అంత లే, అది మా అబ్బాయికి వదిలేసి మేము గ్రామానికి వచ్చేసాము. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిమ్మాపూర్లో కూడా నేను వన్ ఆఫ్ ది మెంబర్, యాక్టివ్ మెంబర్ నేనే చూస్తాను, అది ఇన్ఛార్జ్ నేనే. ఆ పోచారం శ్రీనివాసరెడ్డి గారు దానికి చైర్మన్ గా ఉన్నారు. ఆయన తర్వాత పనులన్నీ నేనే చేయిస్తాను. ఆయన ఎప్పుడో ఒక నెలకు 15 రోజులకు వీక్లీ వన్స్ వస్తారు. మిగతా టైం అంతా నేను ఇక్కడ గానీ అక్కడ గానీ ఉంటాను. సో మీ కుటుంబాన్ని నేపథ్యం ఎంత మంది అన్నదమ్ములు? నేను మా ఫాదరు మా మద్దినేని మల్లికార్జునరావు గారు అండి. ఆయన చనిపోయారు, నేను ఒక్కడి అబ్బాయిని, నాకు 2 సిస్టర్స్. ఓకే. తర్వాత నాకు మళ్ళీ ఒక బాబు, 2 అమ్మాయిలు. సో వెల్ సెటిల్డ్. వెల్ సెటిల్డ్ అందరు బాగానే ఉన్నారు. ఓకే. సో ఇక్కడ మీరు ఈ గ్రామంలో ఎంత కొంత మీ సర్వీస్ ఇద్దాం అనుకున్నారు కదా, ఎంత కొంత మొత్తం ఇద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల కాల పరిధిలో ఏమేమి చేయాలని ఏమన్నా ఒక ప్రణాళిక చేసుకున్నారా? చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత మొట్టమొదటగా మేము మా గ్రామంలో స్ట్రీట్ లైట్ల మీద పడ్డాం. ఫస్ట్ స్ట్రీట్ లైట్లు మొత్తం సొంతగా కొనిచ్చాను నేను, అన్ని ఎల్ఈడి టోటల్ లైట్స్ పెట్టించాను. తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, 2 సంవత్సరాల నుంచి ఆ లైట్ ఎక్కడ పోయినా కూడా సొంత డబ్బులతో రిపేర్ చేయించి పెట్టి ఇవాళ వరకు జీపీలు 1 రూపాయి ఖర్చు పెట్టలేదు లైట్ల గురించి. ఓన్లీ కరెంటు బిల్లు కడుతున్నాం, లైట్ వెలిగిస్తున్నాం, 1 రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు. అది ఇంకేము అంటే ఇంకేం ఇక్కడ మీరు వచ్చేదానికన్నా ముందు అంటే సర్పంచ్గా అయ్యే నాటికి ఇంకా ఏ సమస్యలు ఉండే, ఇప్పటి వరకు ఏ సమస్యలపై అధిగమించారు? అంటే ఫస్ట్ మంచినీటి సమస్య ఉండేది కొంత, ఇప్పుడు కూడా ఉంది సమస్య లేదని కాదు, 100% రైతు. మన ఏది మిషన్ భగీరథ, మిషన్ భగీరథ వాటర్ మనకి ఎప్పుడు రాలేదు, అది సింగూరు నిండలేదు కాబట్టి. ఇక్కడ ఈ ఏరియా సింగూరు వాటర్ మాకు. కానీ సింగూరు నిండితే ఏది, సింగూరు నిండకపోతే ఏమని అనలేదు, కానీ ఆ ప్రణాళిక మాత్రం ఇవ్వాలి. అవును, సింగూరులో వాటర్ ఉంటే మిషన్ భగీరథ నీళ్లు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి వస్తాయి. సో సింగూరులో వాటర్ లేవు కాబట్టి లాస్ట్ ఇయర్ రాలేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పుడే వచ్చింది స్కీమ్ అది. సో అప్పుడు రాలేదు, ఏదో 1 నెల రోజులు వచ్చినాయి. బట్ మాకు చాలా ఇక్కడ బోర్లు పడవు, నీళ్లు రావు. సో మంజీరా నుంచి లైన్లు ఉన్నాయి, ఆ లైన్లు రిపేర్ ఉంటాయి, లాంగ్ 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి.
లాస్ట్ ఇయర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి చెప్తే ఆయన మాకు పైపు ఇప్పించారు. అది మేము వేయించాము, అది మళ్ళీ సొంత డబ్బులతో వేయించాము. అది కూడా పైపు కూడా వేయించడం అంటే పైపు వారు ఇచ్చారు, ఎక్స్కవేషన్ దాన్ని మళ్ళీ బూడ్చడము, దానికి వాల్స్ ఇవన్నీ కొంత అవన్నీ తవ్వడం, వాల్స్ దానికి అవన్నీ ఉంటాయి, అవన్నీ వేసి లైన్ వేసాము. బట్ ఒక 90% తీర్చగలం, ఇంకా 10% ఉంది, ఇంకా కూడా ఉంది ఉంది ఇంకా ఉంది. సో మరి ఇప్పుడున్న గానీ అట్లీస్ట్ మిషన్ భగీరథ వస్తున్నాయి. మరి ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు ఇంకా రావడం లేదు, ఆరు రోజులు వస్తాయి అంటున్నారు. ఇప్పుడు మా ఊర్లో కూడా ఇప్పుడు లైన్లు వేస్తున్నారు మిషన్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, కొత్త లైన్లు భగీరథ వాటర్ కోసం. సో ఇక్కడ టూ క్రాప్స్ పండే అవకాశం ఉంటా సార్? రెండు పంటలు మీకు. కెనాల్ సోర్సెస్ ఉందా? కెనాల్ సోర్స్ ఉంది, నిజాం సాగర్ కెనాల్ రెండు పంటలు పండుతాయి. కెనాల్ నిజాం సాగర్లో వాటర్ ఉంటే రెండు పంటలు 100% పండుతాయి. ఒక లేకపోతే కూడా సెకండ్ క్రాప్ వచ్చి ఫస్ట్ క్రాప్ మొత్తం పండుతుంది, సెకండ్ క్రాప్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 60% పండుతుంది. పండే అవకాశం, ఎందుకంటే బోర్ వెల్స్ తోటి మంజీరాలో లిఫ్ట్ ఉంది, మంజీరా ఒడ్డున కూడా లైన్లు వేసుకున్నారు. మంజీరా ఒడ్డున కూడా ఇక్కడ లైన్లు వేసుకున్నారా? ఇప్పుడు విలేజ్ వచ్చే వాటర్ మంజీరా నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్. మంజీరా ఒడ్డున ఉన్న పొలాలన్నీ కూడా మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది, తర్వాత మంజీరా నుంచి సొంత లైన్లు కూడా ఉన్నాయి. సో పంటలు అనేది 60% నిజాం సాగర్ లో వాటర్. ఏ పంటలు పండుతాయి అనుకోవచ్చు? ఇక్కడ ఎక్కువ వరి అండి, ఎక్కువ ప్యాడీ. తర్వాత తర్వాత అనేది చెప్పడానికి లేదు, ఎక్కువ లేవు. చిన్న చిన్న ఏదో ఒకటి ఆరు ఉంటాయి, మరి ఎక్కువ అయితే లేవు. మొత్తం భూ విస్తీర్ణం ఎంత ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, ఇది ఒక ఆమ్లెట్ విలేజ్, ఆమ్లెట్ అంటారు కదా, జీపీ అన్నారం లో ఉండేది. ఇది సెటిల్డ్ అయిన విలేజ్ కాబట్టి దీనికి ప్రస్తుతానికి రెవెన్యూ లేదు, రెవెన్యూ విలేజ్ కాదు, ఇది రైతనగర్ అనే రెవెన్యూ గ్రామం కాదు, ఇంకా డివైడ్ కాలేదు. ఇది కొంత అన్నారం శివార్ ఉంది, కొంత చించోల్ శివార్ ఉంది, దామరంచ ఉంది, కొల్లూరు ఉంది, మిర్జాపూర్ ఉంది, సుల్తాన్పూర్, ఈ ఊర్లన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ మాకు ఒక 800-900 ఎకరాలు ఉండొచ్చేమో. ఇక్కడ కుటుంబాలు ఎన్ని ఉంటాయి అనుకోవచ్చు? 250 కుటుంబాలు ఉంటాయి. సో అంటే తల దాదాపు ఒక 5-10 ఎకరాలు ఉన్నట్టు అనుకోవచ్చు. ఉంటుంది మాక్సిమం 5-6 ఎకరాలు యావరేజ్ ఉంటుంది. సో రైతు బంధు అందరికి వచ్చినట్టు? రైతు బంధు అందరికి వచ్చిందండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ కొద్ది మందికి మిస్ అయింది, ఈ సంవత్సరం ఉన్న రైతు బంధు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఆయన స్వతహాగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి రైతు బంధు వేయించారు. 48 గంటల్లో అందరు రైతులకు పడ్డది. ఓన్లీ 48 అవర్స్ లో 7,200 కోట్లు రాష్ట్రంలో జమ చేశారు. అది మా దగ్గర కూడా అందరికి పడ్డది ఈసారి. సో అది కొద్దిగా చాలా హ్యాపీగా ఉన్నారు జనాలు రైతు బంధు విషయంలో. సో రైతు బంధు మీద మీ యొక్క అభిప్రాయం అంటే ఏమైనా, ఏది అంటే ఒక లిమిట్ పెట్టవలసిన అవసరం ఉండేనా? అంటే లిమిట్ పెట్టవలసిన దానికి అంత నెసిటీ లేదు. కారణం ఏమంటే, నాకు తెలిసి 95% వరకు చిన్న కారు రైతుల్లో ఉన్నారు. ఈ టోటల్ 140,000 ఎకరాలు ఉందో ఎంత ఉందో దాంట్లో రైతు బంధులు. ఓకే, ఈ 5-6% కూడా 25 ఎకర్స్ దాటిన వాళ్ళు 0.27% ఏదో ఉన్నారని నిన్న ఎక్కడో చదివాను. కానీ కాకపోతే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఏది ఇప్పుడు ఏ ప్రభుత్వమైన కానీ అది ప్రజల కొరకు, ప్రజల మేలు కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు ఎంత కొంత లిమిట్స్ ఏ స్కీమ్ అయినా ఉంటుంది. కానీ దీనికి ఉండిపోయేసరికి గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రావడం ఇది కొద్ది బాధాకరం అనుకోవచ్చు కదా. రియల్ ఎస్టేట్ భూములకు రాదండి, ఇప్పుడు వచ్చింది ఇక ఫ్యూచర్ లో రాదు. కారణం ఏమంటే, ఈ రోజు రెవెన్యూ చట్టంలో దానికంటే ముందు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రత్యేక మొత్తం ఉన్నాయి. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కి మీకు పట్టా పాస్బుక్ వేరే కలర్ తీయబోతున్నాం. అది ఇచ్చిన తర్వాత పాస్బుక్ చూడగానే నీకు రాకపోయా అంటాడు అగ్రికల్చర్ ఆఫీసర్. సో అట్లాంటి కొంత మోడిఫికేషన్ రాబోతుంది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఈ పొలాలు మనం అగ్రికల్చర్ ఈజ్ గ్రీన్ పాస్బుక్ ఇస్తున్నారు, వాళ్ళకి వేరే ఇస్తా ఉంటున్నారు. ఈవెన్ మన ఇంటి ప్లాట్ కూడా పాస్బుక్ ఇవ్వబోతున్నారు రేపు రాబోయే కాలంలో. సో ఇది రైతు బీమా ఏమన్నా ఇక్కడ? రైతు బీమా కూడా ఇక్కడ అందరికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికి వచ్చింది. అంటే ఎవరైనా ప్రాణ నష్టం అయితే జరగలేదు కదా ఇప్పటి వరకు అయితే? ఇక్కడ 1-2 జరిగి ఉంటాయి, ఇంకా వాళ్ళకి విచ్చేసి ఉంటారు. మరి వచ్చేస్తుంది వాళ్ళకి, జనరల్ గా 15 డేస్ లో వచ్చేస్తుంది. రైతు బీమా అనేది కూడా ఎలిజిబుల్ పర్సన్ 60 ఇయర్స్ లోపు ఉన్న వారికి, ఎలిజిబుల్ పర్సన్స్ అందరికి. సో కానీ రైతులో ఒక ప్రత్యేకత ఉంది, రైతు బీమాలో ఇప్పటి వరకు మనము ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటిది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రైతు బీమా రైతుకి ఫోన్ చేసి, అరే సుబ్బారావు గారు, రామారావు గారు మీరు రాలేదు, మీరు రండి, మీ రైతు బీమా మీ పెండింగ్ ఉంది అని పిలిచి మరీ చేయిస్తున్నారు. సో ఇది ఓకే, కానీ లిమిట్స్ ఏజ్ పెట్టేసరికి కొంత రైతులు
ఏది వాళ్ళు జీవితకాలం అంతా రైతుగానే ఉండి బతికే అవకాశం ఉంటది కదా సో కొంత వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇస్తే బాగుంటదేమో సార్ అంటే ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అంటే జనరల్ గా 60 ఇయర్స్ తర్వాత వేరే కారణాల వల్ల ఎక్కువ మరణించవచ్చు అనే ఒక దీంతోటి అది పెట్టుంటారు బోసలు అప్పుడు తెలువదా ఓకే అంటే పెట్టిస్తే ఇంకా బాగుండేదేమో బాగుండేది గానీ మరి అది చేయలేరు వాళ్ళు వాళ్ళ కాలిక్యులేషన్స్ గవర్నమెంట్ ఉంటాయి కదా సో ఓకే ఇక్కడ ఎన్ని అంటే ఈ ఏమన్నా డబుల్ బెడ్ రూమ్ స్కీమ్స్ వచ్చాయి అనుకోవచ్చా డబుల్ బెడ్రూమ్ ఇంకా ఎలిజిబుల్ పర్సన్స్ మా దగ్గర ఒక 40-50 మెంబర్స్ ఉన్నారు బట్ మేము ఎమ్మెల్యే గారికి స్పీకర్ గారికి చెప్పడం జరిగింది వారు మొన్న చేస్తా ఉన్నారు ఈ లోపు కొత్త బడ్జెట్ కొత్త రాగానే శాంక్షన్ ఇస్తున్నారు ఫస్ట్ కరోనా ఈ లోపు కరోనా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఇంకా రిలీజ్ కాలే సో అవి రిలీజ్ కాగానే మనకి ఇస్తారు మాకు ఇస్తారు త్రీ మాకు ఫస్ట్ లిస్ట్ లో ఇస్తున్నారు 40-50 ఇళ్ళు అయితే కౌలు మన భూమి లేని వాళ్ళు ఉంటే మూడు కాళ్ళ భూమి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా లేవు మా దగ్గర మెయిన్గా మన దగ్గర ఈ విలేజ్లో ఓటర్ లిస్టులో ఒకే ఒక ఓటు ఉంది ఎస్సీ సో అందరూ కూడా మన ఎస్సీలు లేరు మన ఇద్దామన్నా కూడా లేరు కాబట్టి భూమి లేని వారు ఉన్నారు ఎకనామికల్గా లేని వారు ఒకరిద్దరు ఉండొచ్చు కానీ ఇంకా మన దగ్గర సహజంగా ఇక్కడ భూములు లేవు మాకు శివారు లేదు మాకు అసలు రెవెన్యూ గ్రామమే కాదు మాది ఇప్పుడు రెవెన్యూ కావాల్సిన అవసరం అయితే ఉంది ఉంది మాకు రెవెన్యూ గ్రామం రైతులకు కొద్దిగా ఏమన్నా ఇంకా మేలయ్యేటటువంటి అంటే వాళ్ళని కూడా గుర్తింపు చేస్తే బాగుంటుందేమో కదా కౌలు రైతులకు కూడా ఏదన్నా గవర్నమెంట్ ఫర్టిలైజర్ కానీ అటువంటిది ఏదన్నా ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్ స్కూల్ లో చాలా తక్కువ ఉన్నారు 25 మంది వరకే ఉన్నారు ఇద్దరు టీచర్లు ఉంటారు అక్కడ దీని మీద లాస్ట్ ఇయర్ చాలా ఎక్సర్సైజ్ చేశాం గానీ బడి అంటే బడి బాట కార్యక్రమం ఒకటి వచ్చింది కదా వచ్చింది లాస్ట్ ఇయర్ చాలా చేశాం పోయారా మేము వెళ్ళాము చెప్పాము స్కూల్కి వెళ్ళాము పేరెంట్స్ని మీటింగ్లు పెట్టాము కానీ ఎక్కువ మంది సో వాళ్ళు అక్కడికే పంపుతున్నారు ఈ సంవత్సరం ప్రెస్టేజ్ ఇష్యూ వస్తుంది అనుకోవచ్చా మేమేంటి గవర్నమెంట్ అట్లేం లేదు బట్ తెలుగు మీడియం ఉన్న దానికోసం ఇంగ్లీష్ మీడియంగా ఆ చిన్న స్కూల్ని కూడా ఇంగ్లీష్ మీడియం చేద్దామని ప్రయత్నం చేశాము ఈ లోపు ఈ సంవత్సరం స్కూలే లేకుండా ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి సో మేము ఇంగ్లీష్ అది ప్రిఫర్ చేస్తారు కదా రేపు చేసాం ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం చేయడానికి ప్రయత్నం చేసాం మేము మీకు అందరితో మాట్లాడాము ఓకే ఆల్మోస్ట్ అలా అయిపోయేది కానీ ఇది ఒకటి అర్థమవుతుంది సార్ ఇక్కడ ఆరోగ్య పరంగా ఎక్కడికి పోతుంటారు వీళ్ళంతా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోతుంటారు ప్రైవేట్ పోతుంటారు ఎక్కువ ఆరోగ్యపరంగా కొంచెం ఎక్కువ మంది ప్రైవేట్ వెళ్తారు బాన్సువాడ కానీ నిజామాబాద్ ఎక్కువ వెళ్తుంటారు హైదరాబాద్ కూడా ఇవాళ పిల్లలు సగం మందికి రిలేషన్స్ కానీ పిల్లలు అందరు అక్కడే ఉన్నారు సో హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్ తక్కువ వెళ్తారు కానీ వెళ్తారు సో జనరల్గా ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఏమన్నా ఎన్ఆర్ఐస్ ఉన్నారు చాలా మంది ఉంటారు ఇక్కడ కనీసం ఎన్ఆర్ఐస్ ఐ థింక్ ఒక 40 మంది దాకా ఉంటారు సో వాళ్ళ సహకారం రేపు గ్రామానికి ఉండబోతుంది అనుకోవచ్చు ఆశించాలి మనం తప్పదు కదా మనకి ఇప్పుడు అవసరాలు ఉన్నప్పుడు ఆశించాలి తప్పదు వాళ్ళ సహకారంతో వాళ్ళకి అందరికి ఒక్కరికి అసోసియేషన్ ఏర్పడితే ఇంకా బాగుంటుందేమో చేయాలి చేస్తా ఇక్కడ మా దగ్గర జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది కదా పేరు కదా వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటుంది వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు సో ఏమన్నా ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఉద్యోగస్తులు కూడా బాగానే ఉన్నారు సో వాళ్ళది కూడా సహకారం రాబోకాలం ఉండేవాళ్ళ అవసరం ఉంది సహకారం ఉద్యోగస్తులది కూడా ఉండవలసి ఉంది ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ కానీ బయట ఏమంటే మా ఊళ్ళో లేకుండా ఉద్యోగం బయట చేసే వ్యక్తులది అందరి సహకారంతో కూడా పెద్ద పెద్ద పనులు చేయాలి రేపు పొద్దున్న ఫంక్షన్ హాల్ కట్టేది ఉంది ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ మహా ఇస్తే ఒక 25 లక్షలు ఇస్తుంది మీరు ఆంధ్రనగర్ పోయామంటున్నారు అటువంటిది కట్టాలంటే 1 కోటి రూపాయలు కావాలి సో కొంత కాంట్రిబ్యూషన్ చేయాలి తప్పదు కొన్ని ఫ్యూచర్లో మేము చేయాల్సిన కార్యక్రమాల్లో అది ఒకటి ఉంది మాకు ఇది ఒకటి మెయిన్ ఒక ఎకరం భూమి ఒక గుంట ఉండే ఆ ఎకరంలో 3-4 లక్షలు నా సొంత డబ్బులు పెట్టి అది ఫిల్ చేయించి 3-4 ఇయర్స్ బ్యాక్ నిండా మిషన్ కాకతీయ రాగానే వాళ్ళు లోడింగ్ ఫ్రీ అన్నారు ట్రాక్టర్లకు పే చేసాం అదే 3-4 లక్షలు అయింది దాన్ని నింపి రెడీ ఉంది ఇప్పుడు ఒక ఎకరం 10 గుంటలు సో దాన్ని ఇప్పుడు ఫంక్షన్ హాల్ కడతాం విలేజ్ కి అది ఒక సారు మా గవర్నమెంట్ లో సార్ ఇచ్చిన ఒక 25 లక్షలు ఇవ్వగలుగుతారేమో సో ఎన్ఆర్ఐస్ ఉండే మిగతా వాళ్ళతో
కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళతోనే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంతైతే అంత చేసి సొంతగా చేస్తే కొంత బెనిఫిట్ అవుతుంది మన కాంట్రాక్టర్ కి ఇవ్వకుండా yes సో అలా చేసే అవకాశం అయితే ఉంది అనుకో ఉంది ఉంది అదని చేస్తాం ఖచ్చితంగా ఈ 4 ఇయర్స్ 3 ఇయర్స్ ఏమన్నా దుబాయ్ పోయిన వాళ్ళరా అంటే కూలి కొరకు ఇట్లా राजकीय इंत राज्य एक्स सरपंच इधर मुगर फैमिली सरपंच पीपल्स प्राबल्य नगर फादर्स గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఒకప్పుడు అంటే నేను బుట్టక ముందు నేను ఇక్కడే బుట్టాను నేను బుట్టక ముందు నాకే 63 ఇయర్స్ అంటే 48 50 ఆ రేంజ్ లో వచ్చారు ఇండిపెండెన్స్ ఆ సమయంలో వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఊరు పేరు పెట్టుకోవాలి కాబట్టి రైతులం వచ్చామని రైతనగర్ అట్లా పెట్టారు అది ఆ రైతనగర్ ఇప్పుడు సో ఇది అలాగనే అదే నామకరణం అలానే ఉంది దానికి మీరు సర్పంచ్ ఫస్ట్ సర్పంచ్ నేను నాకంటే ముందు ఇక్కడ ఒక ఆయన ఉండేవారు రంగనాయకులు అని పెద్ద ఆయన అప్పుడు ఉమ్మడి ఉండేవచ్చు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ చేయలేదు బట్ ఈ గ్రామానికి ఉన్న లైన్స్ గాని ఈ ప్లాట్లు ఈ సిటీలో ఇవాల మనం ప్లాటింగ్ చేస్తే ఏ విధంగా ఉందో ఆ రోజే 30 ఫీట్ల రోడ్లు 33 ఫీట్ల రోడ్లు పెట్టి ప్రతి ఒక్కరికి ఒక 60 ఫీట్ల రోడ్కి 100 ఫీట్ డెప్త్ తోటి ప్లాట్లు తయారు చేయించి ఇచ్చి రోడ్లు వేసి స్ట్రైట్ గా ఆల్మోస్ట్ ఆల్ 90 డిగ్రీస్ ఈస్ట్ పెట్టి తయారు చేసి పెట్టాడు ఆయన ఆ రోజుల్లోనే రంగనాయకులు గారు అని ఈ రోజు మనం తలుచుకున్నాం మంచి పని చేశారు ఇప్పుడు ఆయన చేసిన వాళ్ళకి మనకి ఇప్పుడు మన విలేజ్ కి మా విలేజ్ కి బాగా ఇది వస్తుంది మంచి నేమ్ వస్తుంది ఇప్పుడు మేము ఒక కాలువ మోరి తీయాలన్నా రోడ్ వేయాలన్నా చాలా ఈజీగా పోతున్నాం సో ప్రీ ప్లాన్డ్ గా ప్లాన్డ్ అప్పుడే చదువుకుని ఉంటారు మా చిన్నప్పుడు ఆయన పెద్ద ఆయన మేము చిన్న పిల్లలం అప్పుడు హెచ్ఎస్సీ అప్పుడు అప్పట్లో ఆయన ఉంటాడు ఆయన ఇక్కడే ఉండే ఇల్లు ఇప్పుడు మరి వాళ్ళ పిల్లలకి ఇట్లా ఉన్నారు ఇలా మనమోడు ఉన్నాడు హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు సార్ ఈ గ్రామానికి ప్రభుత్వ పరంగా సో ఏమేమి మీ రచన కంచెలు ఏమేమి అంటే శాంక్షన్ అయినాయి ఇక్కడ ఏమేమి చేశారు డాక్టర్ లాంటివి ఏమన్నా మేము నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక కాలనీలో సీసీ రోడ్లు వేసాము దాని తర్వాత కొన్ని డ్రైనేజీలు కట్టించాము తర్వాత విలేజ్ సీసీ రోడ్లు కూడా నేను సర్పంచ్ కాకముందు నేనే స్పీకర్ గారు అప్పుడు మినిస్టర్ ఉండే సారు సార్ని అడిగి 1 కిలోమీటర్ రోడ్లు వేయించాము ఊర్లో అప్పుడు బిఫోర్ సర్పంచ్ ఎలక్షన్ ముందే అవన్నీ 1-2 ఇయర్స్ నేను సర్పంచ్ కాకముందు కూడా 1-2 ఇయర్స్ నుంచి విలేజ్ లోనే తిరుగుతున్నా వచ్చి ఇక్కడ ఏమేమి కావాలి ఏంటి సార్ దగ్గర మనకి కొంచెం ఇది ఉంది కాబట్టి ఆయన ద్వారా ట్రాక్టర్ గ్రామ పంచాయతీకి ఓన్ గా కొన్నాం తోట లోన్ లోన్ లేదు ఏం లేదు లేదు ట్రాలీ అండ్ ట్యాంకర్ కూడా లోన్ లేదు దానికి అన్ని ఓన్ గానే ప్రొక్యూర్ చేశాం ట్యాంకర్ నేనే ఇచ్చాను రోజు ఒక ట్యాంకర్ నేనే డొనేట్ చేశాను అంటే ఎవరి పేరు మీద సార్ నా పేరే ఉంటుంది దాని మీ పేరే ఉంటుందా సో అంటే ఈ చెత్త బుట్టలు లాంటి చెత్త బుట్టలు పంపిణీ కార్యక్రమం అయిపోయింది తర్వాత ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది ఎక్కడ కానీ చెత్త ఎక్కడ వేయకూడదు ట్రాక్టర్లు మాత్రమే ట్రాక్టర్ ఆల్టర్నేట్ డే ఊర్లో తిరుగుతుంది ఆ మొత్తం చెత్త అంతా దాంట్లో వేస్తారు డంపింగ్ యార్డ్ లో పడేస్తారు ఓకే శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ నర్సరీ తర్వాత వర్మి కంపోస్ట్ షెడ్ మంకీ ఫుడ్ కోర్టు ఈ లాస్ట్ ఇయర్ అయినాయి మాయి 1 ఇయర్ అయింది మాయి అయిపోయింది జనవరి 15th రోజు ఇనాగ్రేషన్ అయింది స్పీకర్ గారి ద్వారా లాస్ట్ ఇయర్ జనవరి 15th కి అయిపోయింది అది జనవరి 26th కి నాకు కామారెడ్డి జిల్లాలో పల్లె ప్రగతిలో 96 మార్క్స్ తోటి నాకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ఇచ్చారు 30,000 క్యాష్ మనీ కూడా చెక్ ఇచ్చారు చాలా సంతోషం సార్ కలెక్టర్ గారు చాలా ఎందుకంటే ఆల్రెడీ ఒక ముందు ఇంకా రానున్న కాలంలో కూడా పూర్తిగా ఏది ఇప్పుడు కూడా నేను మేము అందరు మా వాళ్ళందరి సహకారంతో రైతు వేదిక ఇచ్చారు మాకు మొన్న అది జూలై 2 నాడు డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేశారు దాన్ని మేము కలెక్టర్ గారి ప్రోత్సాహంతో కావాలి అంటే 40 డేస్లో
ఆగస్ట్ 13th కి మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేశాం అబ్బా 43 డేస్ లో yes this is రికార్డ్ డిస్ట్రిక్ట్ రికార్డ్ అది అది కూడా ఆయన కలెక్టర్ గారు ఒక నాలుగు సార్లు వచ్చారు ఇక్కడికి వైద్యవేదిక మాది ఎప్పుడు అయిపోయింది ఆగస్ట్ 13th కి మేము హ్యాండ్ ఓవర్ చేశాం కలెక్టర్ గారికి సరే ఇవాల కూడా ఆయన గుడికొచ్చి మీ పని మీరు కట్టేశారు మీ పని అయిపోయింది హాయిగా ఉన్నారు అంటున్నాడు నన్ను ఇవాల అంతేగా సార్ ఏదైతే పని అప్ప చెప్పారో గ్రామానికి సంబంధించి పూర్తిగా ముందంజలు ఉన్నారు ముందు అయిపోయింది మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది స్టేట్ లోనే సెకండ్ థర్డ్ లెవెల్లో ఉంది సో కాబట్టి మెచ్చుకోవడం ఉంటుంది దాదాపు ఏది ఇంకా వాళ్ళకు ఏమైనా గుర్తింపు ఇచ్చినా ఇవ్వచ్చు దాదాపు రేపు కాలంలో సార్ ఇక్కడ ఏది మీరు మీరు వచ్చినాక ఏమైనా మరుగుదొరలు లాంటి ఇక్కడ అంటే బిఫోర్ ఉన్నాయా ఇక్కడ బిఫోర్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ బాగా అవేర్నెస్ విలేజ్ ఇది కాబట్టి ఉన్నాయి ఉంటాయి కాబట్టి ఉన్నాయి లేని వాళ్ళకు కూడా ఇచ్చాము ఓకే తర్వాత కట్టిచ్చారు ఎక్కడన్నా ఒకటి రెండు లేకుండా ఇప్పుడు కూడా అప్లై చేసుకోమంటున్నాం ఏమన్నా ఇంకుడు గుంతలు లాంటివి ఇంకుడు గుంతలు కొన్ని తక్కువ ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని చేయాలి ఇప్పుడు చేస్తాం ఈ సంవత్సరం అయితే చేయవలసిన అవసరం ఉంది అనుకుంటు సో మీరు వచ్చినాక ఏమన్నా బీసీ ఇక్కడ బీసీలు ఉంటారా హాలిడే కదా సో అది బ్యాంక్ లోన్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి తక్కువ మంది ఉన్నారు ఇక్కడ బీసీలు కూడా తక్కువ ఉంటారు బాగా కానీ అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే లోన్స్ అయితే వస్తున్నాయా వస్తాయి వస్తాయి మండల లెవెల్లో మండల లెవెల్ నుంచి మనకు డివైడ్ చేస్తారు ఏ గ్రామానికి ఎంత పాపులేషన్ ప్రకారం బీసీలు ఎక్కువ ఉన్న విలేజ్ కి ఏమో 10 ఇస్తారు లేని వాళ్ళకి ఒకటో రెండో ఇస్తారు జనరల్ గా అది చేస్తారు వాళ్ళు అంటే ఒకటే కదా సార్ ఇప్పుడు ఏది దాన్ని ఏమంటారు ఓసీలలో కూడా నిరుపేద వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఏమైనా ట్రాక్టర్స్ ఇది కూడా ఏది అంటే స్కీమ్స్ ఇంట్రెస్ట్ లోన్ ఇప్పుడు అది లేదు అప్పుడు సబ్సిడీ స్కీమ్ ఉన్నప్పుడు మనము ఎవరు ఒకరిద్దరు అది రాలేదు ఒకరికి శాంక్షన్ చేయించాం అది కూడా కాలేదు ఇప్పుడు ఆ స్కీమే తీసేశారు గవర్నమెంట్ ట్రాక్టర్స్ ఇచ్చేవాళ్ళు కదా అది ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇస్తారు ఇస్తారు బట్ మన దగ్గర ఎవరు లేరు ఎస్సీలు సో మీకు సర్పంచ్ ట్రైనింగ్ లో చాలా విషయాలు చెప్పే ఉంటారు అవును సో ఏమేమి చెప్పి ఉంటారు అనుకోవచ్చాడా అని చెప్పారు పారిశుద్ధ్యం గురించి చెప్తారు వాళ్ళు పారిశుద్ధ్యం గురించి చెప్పారు తర్వాత నర్సరీలు వాటిని మెయింటైన్ చేయడం గురించి హరితహారం గురించి చెప్పారు తర్వాత మనకు స్ట్రీట్ లైట్లు గురించి చెప్తారు శుభ్రంగా శుభ్రంగా ఉండాలని చెప్తారు అది మనకు అవన్నీ మన దగ్గర అన్ని ఉన్నాయి 30 డేస్ ప్రణాళికల్లో కూడా 30 డేస్ ప్రణాళికల్లో కూడా అన్ని ఇంప్లిమెంట్ అయినాయండి ఏమన్నా ఏమన్నా పాతిళ్ళు ఉంటే కూలగొట్టిన సందర్భాలనే పాతిళ్ళు ఒక్కటేదో ఉండే అక్కడ కాలనీలో అది కొటేషన్ ఏమన్నా ఇప్పుడు దాదాపు ఇక్కడ అవేర్నెస్ ఉన్నాయి కాబట్టి రోడ్డుకు ఇరువైపులు మాత్రం ఏమన్నా పెంట కుప్పలు లాంటివి ఉన్నాయి ఉండవు అనుకుంటా తక్కువ ఉన్నాయి ఒకటి రెండు ఉంటాయి అవి కూడా చెప్పాము ఒకటి రెండు ఉన్నాయి కానీ ఎక్కువ లేవు సో మెయిన్ గా బుష్ కటింగ్ మెయిన్ గా పశువులే తగ్గిపోయినాయి అసలు ఇక్కడ పశువులే తగ్గిపోయినాయి బాగా అంటే మేబీ ఈ 250 కుటుంబాల్లో ఒక 15-20 కుటుంబాలు వారు ఏమన్నా ఎట్లా సార్ వ్యవసాయానికి సాగట్లా మొత్తం యాంత్రికంగానే యాంత్రిక ఇది ఎవ్వరు అసలు ఎద్దులు లేవు ఊర్లో ఒక జత కూడా నిజం చెప్పాలంటే బర్లు ఉన్నాయి సో మరి ఏమన్నా కలుపుకు దాని దీనికి ఏమన్నా గుంటగా అంటారు కదా ఏం అవసరం లేదు మొత్తం కల్టివేటర్స్ పెడతారు కేజీ వీల్స్ పెడతారు దమ్ము చేస్తారు నాటేస్తారు ఒక నాటకే కాబట్టి ఇక్కడ ఇక్కడ పంట కూడా అదే కాబట్టి ఎవరికి ఏం అవసరం లేదు మా ఊర్లో ఒక జత ఎడ్లు లేవు సో మీకు చెప్పారంటే దాదాపు మిమ్మల్ని తీసుకెళ్లారు గ్రామ సర్పంచ్ గా మొదటి ఫౌరుడ్ అని దాంతోపాటు రాష్ట్రపతికి ఉన్న హక్కులు ఉంటాయని చెప్పారు కదా సో అవన్నీ ఇక్కడ మీరు పూర్తిగా వినియోగించుకుంటారు అనుకోవచ్చా నేను అంత అవసరం పడదు కదా అంటే మీరు సాటిస్ఫైడ్ అంటారు నేను అనేది అంటే సాటిస్ఫైడ్ అని కాదు మనకి మనం మనకు అంత అవసరం పడకపోవచ్చు నేను అనుకోవడం సో మీ మీద చట్టం పట్టుకొచ్చారు సర్పంచుల మీద సో ఇది మనకు కొంత బాధకరమైన లేదంటే ఎట్లా ఏంటి అది సర్పంచుల మీద చట్టం తీసుకొచ్చారు పనిచేయకపోతే బాధపడాల్సిన అవసరం ఏమి మేము తీసేస్తాము దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏం లేదు కారణం ఏమంటే మనం తప్పు చేస్తే కదా మనం ఏమైనా తప్పు చేస్తే మనం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు మనం ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడంలో అందులో కూడా ప్రాబ్లం ఏం లేదు నాకైతే పర్సనల్ గా ప్రాబ్లం లేదు దాదాపు
అందరికి కూడా యాక్సెప్టబుల్ ఉన్నారు. ఎవరైనా ఉప సర్పంచ్ ఎక్కడైనా ఎదురు తిరిగితే నిన్న కూడా మన పంచాయతీరాజ్ చేస్తా ఉంటున్నారు. ఏది అంటే డిపిఓ లెవెల్ కానీ లేదంటే ఎంపీడీఓ లెవెల్ సస్పెండ్ చేస్తా ఉంటారు. సస్పెండ్ చేస్తారు, డిపిఓ లెవెల్లో సస్పెండ్ చేస్తారు. సో మీకు గ్రామ సభకు దాదాపు ఒక 10 అంటే 8-9 అయిపోయి ఉంటాయి, 20-21 మాసాలు అవుతుంది కదా. 29 శాఖల అధికారులు మీ కంట్రోల్లో పనిచేయాలని చెప్పారు, అది చట్టంలో ఉంది. అవును, అది అమలవుతుందా? 29 శాఖలు వస్తున్నారా? వస్తారు. ఒకరిద్దరు ఎప్పుడైనా రాకున్నా కానీ జనరల్గా వస్తారు. ఎవరైనా ఏమైనా పని ఉన్నా చెప్తారు మనకి. తర్వాత వాళ్ళు మనం ఏమైనా చెప్తే మనకి అటెండ్ అవుతున్నారు. అట్లా ఏమో మరి నాకైతే నమ్మకంగా ఉండదు మరి. ఇరవై తొమ్మిది అనేది మనకి, మనం 29కి 29 రాకపోవచ్చు కొందరు, బట్ మనకి ఇంపార్టెంట్ పని ఎలక్ట్రిసిటీ వాళ్ళతో ఉండొచ్చు, రెవెన్యూ వాళ్ళతో ఉండొచ్చు, హాస్పిటల్ ఉండొచ్చు. వాళ్ళందరూ మనం ఏమైనా చెప్తే మనకి సహకరిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్స్ ఉన్నా సార్, అంగన్వాడీ సెంటర్ ఉంది, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. రైతులకు సొసైటీ లాంటి ఉంది. రైతు సొసైటీ అయితే ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఇప్పుడు ఇక రైతు వేదిక తయారైంది, ఇప్పుడు అక్కడే అందులో ఏమన్నా మహిళా సంఘాలు, మహిళా భవనాలు, ఇట్లా మహిళా మండలి భవన్లోనే జీపీ నడుస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు కొత్త జీపీ కూడా కావాలి. కొత్త జీపీ మీ ఆధ్వర్యంలో కడితే ఇంకా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు మాకు శాంక్షన్ అయిందని చెప్పారు రైతునగర్. కొంత ముందస్తుగా ఈ ఊరిని ఎట్లయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఏంది రూపొందించారో అలాగనే మీరు కూడా కొంత జీపీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. జీపీ బిల్డింగ్ ప్రొసీడింగ్స్ ఇంకొక 10 రోజుల్లో ఏమో రావచ్చు. ఈ మంత్ లో మేము కడతాం దాన్ని. దాన్ని జీపీ బిల్డింగ్ కడతాము. తర్వాత మేము అంటే మాకు ఫ్యూచర్లో ఉండే కార్యక్రమాల్లో ఆ గుట్టెంబడి ఒకటి సిసి రోడ్డు వేయాలి. మొన్న ఈ మధ్య శాంక్షన్ అయింది, మళ్ళీ కరోనా ఉన్నాయి. దీనికి ఏమన్నా లేదు, ఒకటి ఇక్కడ క్రషర్ లాంటిది, స్టోన్ లేదు, అట్లాంటిది ఏం లేదు. ఇదేదో గ్రావెల్ టైప్ గుట్ట ఉంది ఊరి పక్కకి ఇక్కడ అనుకుని. ఆ రోడ్డు మెయిన్ రోడ్, ఇదో ప్యారలల్ రోడ్డు, అటు ఒక ప్యారలల్ రోడ్డు ఉంది, అది వేయాలి, సీసీ వేయాలి. ఓకే, అది వేస్తాం. సో ఓకే, ఓటు ఇక్కడ ఏంది ఏకగ్రీవం చేసుకుంటే కొంత బాగుండేదేమో, సార్ దృష్టికి తీసుకెళ్ళలేకపోయారా? లేదు, అట్లేం ఉండదండి. ఇప్పుడు ఎవరున్నా కూడా ఊర్లో ఒక ఇద్దరో ముగ్గురో 10 మందో కొందరు అంటే మాకు కంపల్సరీ నిలబడతాం, ఓడిపోయినా సరే గెలిచినా సరే నిలబడాల్సిందే అని అనవసరంగా గ్రామానికి వచ్చి ఒక 10 లక్షలు 15 లక్షల రూపాయలని పోయినాయి. అది అందరూ ఎంతమంది చెప్పారు, పెద్ద మనుషులు కూడా చాలా మంది విలేజర్స్ పెద్దవాళ్ళు అందరూ చెప్పారు అతనికి నువ్వు నిలబడకు, సరే నువ్వు నిలబడితే గెలుస్తావో లేదు పక్కన పెడితే విలేజ్కి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి అని చెప్పినా కూడా ఆయన వినలేదు, నిలబడ్డారు. సో ఓటు ఇక్కడ ప్రజలు చాలా పీస్ఫుల్గా ఉపయోగించుకున్నారా? ఓటు చాలా పీస్ఫుల్గానే జరుగుతుంది. సో ఓటు ఒక విలువ ఏమైనా చెప్పగలుగుతారా? ఓటు ఒక విలువ అంటే అదే సీటు నెక్కించగలదు, సీటు దింపగలదు. అది అదైతే సహజమే కదా, ఓటు సీటుని అధికారం ఇవ్వగలదు, అధికారం తీసేయగలదు కదా. మనిషి కొట్టుకునేదే ఓటు కోసం. కారణం ఏంటంటే అది అధికారం. కానీ మనం పర్టికులర్గా నేను అధికారం దానికోసం అని రాలేదు ఇక్కడికి. సో అంత ఏజ్ అయిపోయాక 60 ఏళ్ళు పడ్డాక వచ్చాను. కారణం మా ఊరు, నా ఊరు, సొంత ప్లేస్ కాబట్టి కాబట్టి అది మీకు అంటే ఈ రవాణా సౌకర్యం కూడా బాగానే ఉంటుంది. రవాణా సౌకర్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ రోడ్డు వేశారు కాబట్టి అన్ని రకాలుగా రవాణా ఉంది. ఇప్పుడు ఇటు నుంచి అప్ టు పోతంగల్ నుంచి బోధన్ వయా కోటగిరి, ఇటు నిజామాబాద్ వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మనము కామారెడ్డి జిల్లా అయింది కాబట్టి కామారెడ్డి రోడ్డు కూడా అయిపోయింది. చివరిగా మీ యొక్క స్టడీ ఎంత సార్? నేను ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అప్పుడు ఇంటర్మీడియట్ తక్కువేం కాదు అప్పుడు. అప్పుడు వేరు అనుకోండి. సో ఎనీహౌ మొత్తం మీద గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉందనుకోవచ్చు కదా. మీ ప్రజలకు ఒక మాటలో మీరు చెప్పదలుచుకున్న మాటలు? మా గ్రామ ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఇప్పటి వరకు అందరు సహకరిస్తూనే ఉన్నారు నాకు. నేను ఏమి అనుకున్నాను, నా మనసులో ఏముంది దానికి తగ్గట్టుగానే నేను చెప్పిన దానికి అందరు కూడా కాదు ఇట్లనే చేద్దాము అనేది, మీరు చెప్పినట్టు చేద్దామని అందరి సహకారంతో నేను ఇవన్నీ చేయగలిగాను. ఇప్పుడు ముందు కూడా వరకు చేసినాయి కూడా, ఫ్యూచర్లో కూడా వాళ్ళందరి సహకారంతో అందరితోటి మాట్లాడుకొని మిగతా కూడా కంప్లీట్ చేస్తాను. సో ఇది ఇక్కడ ఓట్లప్పుడు మాత్రమే ఓట్లు, ఆ తర్వాత అందరూ కలయిక ఉంటాం అనుకోవచ్చు కదా. అంటే ఓట్లప్పుడు ఓట్లు ఉంటాయి, ఆ ఓట్లలో కూడా పోయిన ఓట్లు 30-40 కదా.
మా ఊర్లో ఇప్పుడు మాకు కాకుండా పోయిన ఓట్లు 30-40 పోయినాయి. ఎన్ని ఓట్ల మీద వచ్చింది అనుకోవచ్చు? ఆయన మా నాకు నా మీద గెలిచిన ఓడిపోయిన ఆయనకు ఒక 35-40 ఓట్లు వచ్చినాయి అంతే. సో మిగతా అన్ని మీకే ఇక మిగతా అన్ని నాకు 320-23 ఓట్లు 26 ఓట్లతో గెలిచాము. ఉన్న 500 ఓట్ల చాలా బంపర్ మెజార్టీ. బంపర్ మెజార్టీ దానివల్ల ఎక్స్పార్టీ అంటే వాళ్ళకు ఎలక్షన్ ముందు తర్వాత అనే వ్యవహారం అంతగా లేదు. ఎక్కువ మంది మేమే ఉండదు, అందరు కూడా మా ఏది మళ్ళీ మమేకమైతుంటారు, మమేకమైపోతారు. మా మా అంటే మాకు సంబంధించిన మేమే ఎక్కువ ఉన్నాం. సో ఇదండి నాగేశ్వరరావు గారు గ్రామ మొదటి సర్పంచ్గా అంటే ఈ కొత్తగా ఏర్పడిన గ్రామానికి మొదటి సర్పంచ్గా ఇచ్చినటువంటి సందేశం మీరే విన్నారు. ఏవైతే లేవో లోటులు ఆ లోటులు ఈ యొక్క 3 సంవత్సరాల పరిధిలో మాత్రం తప్పకుండా అవి తీరుస్తామంటున్నారు. ఒక ఫంక్షన్లు మాత్రం చాలా పెద్దది కట్టాలి ఆలోచన అయితే ఉంది. అందులో ఎన్ఆర్ఐస్ ఉన్న ఎస్పెషల్గా ఏది ఉద్యోగస్తులను మాత్రం వాళ్ళు కంట్రిబ్యూషన్ చేస్తూ గ్రామంలో కూడా ఎవరికి తోచినంత వాళ్ళు మాత్రం కంట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఏ పనికైనా కానీ ప్రజలను అది పథకాలైనా కానీ ఏమైనా కొత్త ఆలోచన విధానమైనా కానీ అది ప్రజలకు వినిపించిన తర్వాతనే అందరు యాక్సెప్టబుల్ అంటే అందరు ఆమోదంతోనే ముందుకైతే పోతామంటున్నారు రానున్న కాలంలో కూడా. సో ఈ ఈ గ్రామము ఆల్రెడీ ఒక అతి తక్కువ కాలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా మన 30 ప్రణాళికల్లో గుర్తింపిన గ్రామం కాబట్టి రేపు రాబో కాలంలో కూడా ఈ 5 సంవత్సరాల కాల పరిధిలోనే ఉత్తమ జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా రాష్ట్రంలో కూడా ఏమన్నా కొంత పాలు పంచుకునే అవకాశం ఉంటే ఇంకా చాలా సంతోషం. అలా మాత్రం ఇక్కడ అందరూ మమేకమై ఉండి సార్ కూడా ఇంకొకరు పేరు చెప్పారు ఈ ఊరు ఎవరైతే పొందించారో ఎవరు సార్ పేరు అది రంగనాయకులు అంటే ఎప్పుడు కానీ గతంలో ఎవరు మంచి చేసినా కానీ ఆ పేరు మర్చిపోరు వాళ్ళు నావోలా నీవోలా అనే వ్యతిరేకులు అని కాకుండా ఆ రోజు అతను ఈ ఇట్లా అంటే ఏంది దాదాపు ఒక వెడల్పైన అంటే ఒక ఊరు అంటే ఇలా ఉండాలి అని రూపొందించారు కాబట్టి ఆ పేరును ఎప్పటికీ ఇంకెవరు చేసినా కానీ అది గుర్తించేది. కాబట్టి ఇప్పుడు స్వాపిగా చాలా ఏది చక్కగా వాడలు కూడా పెద్దగా ఉన్నాయని కూడా ఒకసారి గుర్తు చేశారు. అంటే అలాంటి పేరు కూడా ఈసారి కూడా ఉండాలని రేపు రాబో కాలంలో ఏది కన్స్ట్రక్షన్ చేసినా కానీ కొంత ఒక ముందు చూపుతోనే అట్లీస్ట్ ఒక కనీసానికి ఒక 100-200 సంవత్సరాలు అది బతికి ఉండేటట్టుగా చేస్తారని కూడా ఆశిస్తూ సో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయింప చేయాలని అట్లా చేసి గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా పూర్తిగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం. ఇక మన కార్యక్రమంలో మాత్రం సో ఎక్కువ ఈ గ్రామం అయితే కొంత అభివృద్ధి చెందింది అనుకోవచ్చు, కొంత కాదు దాదాపు మనము 70 ఏళ్ళు అన్నాం ముందుగానే. అంటే ఏంటి 74వ సంవత్సర ఇండిపెండెంట్ డే మొన్న నాగేశ్వరరావు గారు జరుపుకున్నారు. అంటే ఈ దేశానికి ఇండిపెండెంట్ వచ్చి 74 సంవత్సరాలు సార్కి అనుభవం బాగుంది. ఏ దేశమైనా అభివృద్ధి కావాలంటే ఒక 20 సంవత్సరాలు అంతే అంతేనా సార్? 20 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఉపాధి ఇవ్వచ్చు కానీ ఇలా ఆయా ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలనే కాబట్టి వాళ్ళ వాళ్ళ లబ్ధి కొరకు 74 సంవత్సరాలు అయితే లాక్కొచ్చారు. కానీ కేటాయించిన బడ్జెట్ను కింది స్థాయి దాకా అధికారులు మాత్రం లాక్క రావడంలో విఫలమైనట్టు మాత్రం అనుకోవచ్చు సార్. అంటే ఏంది 29 శాఖలు ఇక్కడ పనిచేయాలి, సరే 1-2 శాఖలు ఏమన్నా కొంత అటు ఇటు వర్క్ చేసినా కానీ మిగతా శాఖలు అయితే సహకరిస్తున్నారు. ఈ గ్రామం అయితే కొంత అన్ని గ్రామాలకైనా మెరుగు మాత్రం ఉంది. సో అలా మిగతా గ్రామాలు కూడా ఈ గ్రామాన్ని రైతు నగర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలలో కూడా మిగతా అధికారులు కూడా ఏమన్నా ఏది అటు ఇటు ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇలా కంట్రిబ్యూషన్తోనే అభివృద్ధి చేస్తారని ఆశిద్దాం. ఒకటే ఒక అంటే ఒక సూచన ఏంటంటే అధికారులు ఎవరైతే ఉన్నారో తీసుకున్న వేతనానికి తగ్గట్టుగా పని చేస్తున్నామని వారికి వారు అనుకున్న రోజు ఆటోమేటిక్గా ఇలాంటి లాబింగ్ లేకుండా పథకాలు అనేవి కింది స్థాయి దాకా ఇలాంటి నాయకుల ద్వారా వెళ్తాయని కూడా ఏది అనుకోవచ్చు. సో అలా కూడా ఇప్పటి నుంచి కానీ చేస్తారని ఆశిద్దాం. చూస్తూ ఉండే ఏబీఎన్ మరొక కార్యక్రమంలో మరొక కొత్త కలుసుకుందాం. అంత అవసరం సార్. నమస్కారం. నమస్కారం అండి.